పద్మనాయక వెలమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు వినంత్ కుమార్ ఆవిష్కరించారు. నగరంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. 2022 సంవత్సర క్యాలెండర్ రూపొందించేందుకు పలువురు దాతలు సభ్యులు సహకరించాలని జిల్లా అధ్యక్షుడు మన్మోహన్ రావు తెలిపారు. ఇరుకుళ్లలో డబుల్ స్టోర్ బిల్డింగ్ రూపొందిస్తున్నామని తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో మైనార్టీ గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. క్యాలెండర్ మనం తీసుకోవడం జరిగింది. దానికి గౌరవ మాజీ ఎంపీ ప్లానింగ్ బోర్డు చైర్మన్ వినోద్రావు గారు ఆవిష్కరించడం జరిగింది. మరి దానికి దాతలు కూడా సహకరించినారు, వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. అదే కాకుండా మా అందరి సభ్యుల సహకారంతో ఇంకా కూడా అభివృద్ధి పదంలో ఇక్కడ హేసియాలు నిర్మించడం కానీ, ఇరుకుళ్ళలో ఇంకా ఇప్పుడు డబుల్ స్టోరీ బిల్డింగ్ వేయడం కానీ ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి దానికి గాను గౌరవ వినోద్ గారు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. వారికి ఈ సందర్భంగా వారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ గారితో ఆవిష్కరించడం జరిగింది. దానికి ఎంతో మేము అంతా గర్వకారణంగా భావిస్తున్నాం. మరి పోతే ఈసారి వారు మాకు ఇచ్చిన హామీ ఏంటంటే ఇక్కడ ఫంక్షన్ హాల్లో కూడా ఏసీఆర్లు ఇద్దామని చెప్పి మాట్లాడినారు. ప్లానింగ్ తీయమని చెప్పిన వారు ప్లానింగ్ కూడా తీయడం జరుగుతుంది. మరియు అక్కడ మైనార్టీ గురుకుల పాఠశాల కూడా ఇరుకులలో నిర్మించడం జరిగింది. ఇప్పుడు అక్కడ జూనియర్ కాలేజు శాంక్షన్ అయింది. దానికి మళ్ళీ ఒక రెండు ఫ్లోర్లు అవసరం ఉంది కాబట్టి ఎవరైనా దాతలు ఉంటే ముందుకు వచ్చి మాకు సహాయ సహకారాలు అందిస్తే వారికి మేము ఎలా కృతజ్ఞతలుగా ఉంటామని చెప్పి మనం చేసుకుంటాం.